కోసలరాజు విక్రమవర్మ తన కూతురి పెళ్లి సందర్భముగా ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో రాజ్యములోని ప్రజలంతా కోట దగ్గర పెద్ద సంఖ్యలో చేరారు. నగలు, వస్తువులు, డబ్బు ఇలా ఎవరు కోరుకున్నది వారికి ఇస్తున్నారు భటులు. అంతలో అక్కడికి ఓ అత్యాసపరుడైన వ్యాపారి వేషము మార్చి వచ్చాడు. "రాజా, నేను ఈ రాజ్యములోనే అత్యంత పేదవాడును. నాకు మిగిలిన వారికన్నా కాస్త ఎక్కువ డబ్బు నగలు ఇప్పించరు" అని ప్రత్యేకముగా రాజుని ప్రాధేయపడ్డాడు. రాజు అతడి కోరికను కాదనలేదు. అతడు మోయగలిగేంత డబ్బు నగలు ఇచ్చి పంపించమని చెప్పాడు. ఆ మాటలు విన్న వ్యాపారి ఆనందము పట్టలేకపోయాడు. వెంటనే తాను తెచ్చిన పెద్ద గోని సంచిలోకి డబ్బు నగలు నింపడం మొదలుపెట్టాడు. కొంచెం, మరికొంచెం, ఇంకొంచెం అనుకుంటూ గోని సంచి మొత్తం నింపుకున్నాడు. ఆ తరువాత ఆ గోని సంచిను ఎంతో కష్టం మీద తలకు ఎత్తుకున్నాడు. ఆ బరువు మోయలేక మోస్తూ గదిలోంచి బయటకు వస్తూ ఉండగా ద్వారాన్ని తన్నుకొని బోర్లా పడటంతో తలకు దెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత నుండి వ్యాపారి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అత్యాశకు పోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నందుకు వ్యాపారి ఎంతో బాధపడ్డాడు.